आंध्र प्रदेश पंचायती राज पेंशनर्स वेलफेयर असोसिएशन नूतन कार्यवर्ग एन्निक एकग्रीवंगा जरिगिंदी। अध्यक्षुलुगा वनचर्ल रवींद्रनाथ, कार्यदर्शिगा राधाकृष्ण, कोषाधिकारिगा रत्नाकर रावुलु एन्निकैनट्लु एन्निकल अधिकारुलु प्रकटिंचारु। ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ పెన్షనర్ల అసోసియేషన్ ఎన్నికలు రమణయపేటలోని కాకినాడ రూరల్ మండల పరిషత్ మీటింగ్ హాల్ నందు నిర్వహించారు। జిల్లా నలుమూలల నుండి ఇంజనీర్లు, పరిపాలనాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, విస్తరణాధికారులు సమావేశానికి హాజరయ్యారు। తొలుత కార్యాలయంలో గల స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల విగ్రహాలకు సభ్యులు పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు। అనంతరం జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గానికి అధ్యక్షునిగా వనచర్ల రవీంద్రనాథ్, అసోసియేట్ ప్రెసిడెంట్గా అన్నెపు ఆంజనేయులు, కార్యదర్శిగా పి రాధాకృష్ణ, ట్రెజరర్గా బీవీఎన్ రత్నాకర్ రావు, ఉపాధ్యక్షులుగా నేలపూడి ఉష, ఎన్బి జనార్దన్ రావు, కడలి రామకృష్ణరావు, పిఆర్కే భగవాన్, సంయుక్త కార్యదర్శులుగా మాండలిక వెంకట శాస్త్రి, ఎం సాంబమూర్తి, ఏడుగురు ఆర్గనైజింగ్ కార్యదర్శులు, ఐదుగురు కార్యవర్గ సభ్యులు, మొత్తం 22 మందితో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। గౌరవ అధ్యక్షునిగా రిటైర్డ్ ఎంపీడీఓ వైవి జగన్నాథరావు, గౌరవ సలహాదారులుగా విశ్రాంత పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సిహెచ్ కుమార్ స్వామి, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఎం రాజేశ్వరరావు, విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ఎంఆర్ దయాళ్, కేవి రాఘవులు, విశ్రాంత డివిజనల్ అకౌంట్స్ అధికారి తుమ్మల నోకరాజులను ఎంపిక చేసుకున్నారు। ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు బి రాంబాబు ఎన్నికల అధికారిగాను, ట్రెజరర్ షేక్ ఇబ్రహీం సహాయ ఎన్నికల అధికారిగాను, అధ్యక్షుడు కె పద్మనాభం ప్రత్యేక పరిశీలకులుగా ఎన్నికలను ప్రశాంతంగా ఏకగ్రీవం చేశారు। ఎన్నికల అనంతరం సభ్యులు పదవీ ప్రమాణాలు చేశారు। ఎన్నికలు నిర్వహించిన అధికారులు రాంబాబు, ఇబ్రహీం, శాస్త్రి, పద్మనాభములకు మరియు గౌరవ అధ్యక్షులు వైవి జగన్నాథరావు, గౌరవ సలహాదారు కేవి రాఘవులను దుస్సాలవలతోనూ మెమంటోలతోనూ సత్కరించారు। కొత్త ప్రెసిడెంట్ అధ్యక్షతన అసోసియేషన్ తొలి సర్వసభ్య సమావేశం ఏర్పాటై పలు సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు। మన అందర్నీ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మరియు ఇది ఈ యొక్క కార్యక్రమానికి ప్రోగ్రామ్ సెట్ చేసిన శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ కార్యక్రమానికి సహకరించిన మన యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా, పెన్షనర్స్ అందరికీ కూడా మా సంఘం తరపున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అలాగే నన్ను ప్రెసిడెంట్గా వాళ్ళంతా ప్రతిపాదించి నన్ను ఉండమని కోరి నన్ను ఎలక్షన్ యునానిమస్గా ఎలక్ట్ చేసినందుకు, జిల్లా కార్యవర్గంలో నన్ను ప్రెసిడెంట్గా చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను। తూర్పుగోదావరి జిల్లా పంచాయతీరాజ్ పెన్షనర్స్ అసోసియేషన్కి నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నిక చేసినటువంటి కార్యవర్గ సభ్యులు, నాకు నా సోదర సోదరీమణులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। వీరందరికీ కూడా నా పెద్దలతో అందించినటువంటి సహాయ సహకారాలతోటి వీరందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు, ఏమేమిటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా వారికి లోటు లేకుండా, వేరే వాళ్ళని ఆశ్రయించకుండా మా తరపున అన్నీ కూడా సమర్థవంతంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి